జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని పాత మున్సిపల్ కార్యాలయం పక్కన ఉన్న పెసరబండ ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని స్థల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అక్బర్ పాషా, సీనియర్ సోషల్ వర్కర్ మహేంద్రనాథ్ తహసీల్దార్ కార్యాలయం ముందు రిలే దీక్ష చేపట్టారు. ప్రభుత్వ స్థలమైన సర్వే నంబర్ 467కు సంబంధించిన పెసరబండ ప్రభుత్వ స్థలంను కొందరు కబ్జా చేసి సర్వే నెంబర్ 654 పట్టాగా మార్చాలని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి ప్రభుత్వ స్థలాన్ని కబ్జాకోరుల నుంచి రక్షించాలని డిమాండ్ చేశారు. లేకుంటే రిలే దీక్షను ఆమరణ నిరాహార దీక్షగా పోనుకుంటామని హెచ్చరించారు. పక్కనున్న పెసరబండ ల్యాండ్ ఏదైతే ప్రభుత్వ ల్యాండ్ 467 సర్వే నెంబర్ ఉందో 2018లో అది ప్రభుత్వ ల్యాండ్ అని గత అడ్వకేట్ కమిషనర్ గారును మన మండల సర్వేర్ గారు నిర్ధారణ చేసి మ్యాప్తో సహా రిపోర్ట్తో సహా ఇవ్వడం జరిగింది. అట్టి సర్వే రిపోర్టు కబ్జాదారులు కొంతమంది కబ్జాదారులు కబ్జా పాల్గొని అది ప్రైవేట్ ల్యాండ్ పట్టా ల్యాండ్ అని చెప్పి వాటికి అధికారులు సహకరించడం జరుగుతుంది. అట్టి గవర్నమెంట్ ల్యాండ్ కాపాడాలనే ఉద్దేశంగా మేము ఈరోజు నివేదిక మన తహసీల్దార్ గౌరవ తహసీల్దార్ గారికి విన్నతి పత్రం ఇవ్వడం జరిగింది. దాని మీద మేము రిలే నిరాహార దీక్షతో చేపడడం జరిగింది. స్థలాన్ని కనుక కాపాడకపోతే రిలే దీక్ష నుంచి వెళ్ళి ఆమరణ కూర్చోడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. స్థలం ఇది ప్రభుత్వ స్థలం, ఇది 460 నంబరు. తప్పుడు నివేదిక తయారు చేసి అధికారులు ఏం చేస్తారంటే వాళ్ళకు అనుకూలంగా అడ్జస్ట్ పట్టదారుకు వెంటనే దీనిగా స్పందించి న్యాయం చేయాలి. లోపల ఆమన్న కూర్చోవడానికైనా సిద్ధం.